హైదరాబాద్కి శనివారం ఆదివారం వస్తాయి. వీకెండ్ ప్లాన్స్కి సంబంధించి ఇవన్నీ ఒక వాతావరణం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు వీకెండ్ శనివారం ఆదివారం వస్తుందంటే చాలు, మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో గుండె దడ మొదలవుతోంది. శనివారం ఆదివారం కూల్చివేతలకు సంబంధించి హైడ్రా ఎక్కడ వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎవరింటి వైపు వస్తుందంటూ కూడా చాలామంది భయపడిపోతున్న వాతావరణం. హైడ్రా సిద్ధమైంది. శనివారం ఆదివారం కూల్చివేతలకు హైడ్రా రెడీ అవుతోంది. 17 కూల్చివేత యంత్రాలను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టాలని ప్లాన్ చేసుకున్నట్టుగా సమాచారం. గత 3 రోజులుగా మూసి రివర్ బెడ్లో సర్వే చేసి బిల్డింగ్స్ మార్క్ చేసింది హైడ్రా. మరి ముఖ్యంగా అధికారులు ఇక్కడ మార్క్ చేయడం జరిగింది. ఈ కూల్చివేతల వార్తలతో మూసి పరివాహక బాధితులు బిక్కు బిక్కుమంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది. కొద్దిసేపటి క్రితం ఇటు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. మరీ ముఖ్యంగా ఈ మూసి పరివాహక ప్రాంతంలో గుడిసెలకు సంబంధించి ఉంటున్న వాళ్ళని ఖాళీ చేయించాలంటూ కూడా, మరి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరలించాలంటూ కూడా అక్కడ అధికారులు ఆదేశాలు ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. హిమాయత్ నగర్లకు సంబంధించి శంకర్ నగర్ అక్కడ ఒక 6 కుటుంబాలు, అలాగే వినాయక వీధికి సంబంధించి ఒక 3 కుటుంబాలని, మలక్పేట నియోజకవర్గంలో అక్కడ కొన్ని గుడిసెలు ఉన్నాయి, గుడిసెలకు సంబంధించి వాళ్ళని డబుల్ బెడ్రూమ్ భవన సముదాయంలోకి తరలించినట్టుగా తెలుస్తోంది. నాంపల్లిలోని 11 కుటుంబాలని ఆసిఫ్ నగర్ జియాగూడకు తరలించినట్టుగా తెలుస్తోంది. శుక్రవారం 20 కుటుంబాల తరలింపుకు సంబంధించి ఇటు అధికారులు సిద్ధం చేసినట్టుగా సమాచారం అందుతోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది, ఎక్కడెక్కడ కూల్చివేతలు దిగబోతుంది హైడ్రా, హైడ్రా ప్లాన్స్ ఏంటి, దాదాపుగా ఎన్ని భారీ యంత్రాలు రంగంలోకి దిగబోతున్నాయి, ఎంతమంది అధికారులు రంగంలోకి దిగబోతున్నారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, ఇటు హైడ్రా శనివారం ఆదివారం వస్తుందంటే చాలు, చాలామందికి కూడా ఒక భయం పట్టుకుంది. హైడ్రా ఎవరింటికి వస్తుందో, ఎవరి వైపు వస్తుందంటూ కూడా ఒక రకమైన భయాందోళన వాతావరణం, బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు మూసి బాధితులైతే మాత్రం. సో ఈ నేపథ్యంలో రేపు అంటే శనివారం హైడ్రా ప్లాన్స్ ఏంటి, ఎక్కడ కూల్చివేతలకు వెళ్ళబోతోంది, హైడ్రా వ్యూహం కావచ్చు, లేకపోతే హైడ్రా ప్లాన్స్ ఏంటి రేపటికి సంబంధించి? ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యలో ఇప్పటికే శుక్రవారం వరకు అంటే ఈ 2-3 రోజులు అధికారులు, సంబంధిత రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఈ మూసీకి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రివర్ బెడ్ అంటే నదిలోని ఎన్నైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అప్పటికే అధికారులు గుర్తించారు. ఇప్పటికే 2000కు పైగా ఈ అక్రమ నిర్మాణాలు మూసీ రివర్ బెడ్ లో ఉన్నట్టు గుర్తించిన అధికారులు వారికి సంబంధించినటువంటి ఆయా అక్రమ నిర్మాణాల ఇండ్లకు పూర్తిగా మార్కింగ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఆదివారం అంటే శని ఆదివారం ఈ 2 రోజులు ఇప్పటికే మనం హైడ్రా చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కూల్చివేతలు చేసిన సందర్భంలో కూడా శని ఆదివారంలో పెద్ద ఎత్తున కూల్చివేతలు ప్లాన్ చేస్తారు. ఈ నేపథ్యంలో రేపు శనివారం కాబోతుంది. ఇప్పటికే సంబంధిత రెవెన్యూ అధికారులు ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా మార్కింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు అర్ధరాత్రి అంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచే ఇప్పటికే సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరియు హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారు. పోలీసు అధికారులకు కూడా ఇంటర్నల్ గా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వందలాది మంది పోలీసు బందోబస్తు భద్రత మధ్య మూసి పరివాహక ప్రాంతాల్లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ నార్సింగ్ నుంచి నాగోల్ వరకు ఇప్పటికే 2 రకాల సర్వేలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. మూసి రివర్ బెడ్ లో ఉన్నటువంటి దాదాపు వందలాది అక్రమ నిర్మాణాలను తరలింపుకు అధికారులు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మనం చూస్తాం హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పేరుకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇప్పటికే మూసి ప్రాంతాల్లో నిర్వాసితులవుతున్నటువంటి బాధితులకు అంటే వాళ్ళు ఒప్పుకున్న వారికి మాత్రం, అంగీకరించిన వారికి ఇప్పటికే 20 కుటుంబాలకు 2BHK డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇప్పటికే కేటాయించి వాళ్ళకి నియామక పత్రం అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇచ్చి తాళంచేలు కూడా వాళ్ళకి ఇచ్చి ఇంట్లోకి పంపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు అధికారులు పూర్తిగా వేగవంతం చేశారు. మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్వాసితులను వెంటనే అక్కడి నుంచి తరలించి ఇప్పటికే దాదాపు వందలాది కుటుంబాలు ఖాళీ చేస్తున్న పరిస్థితి, బిక్కుమంటూ భయాందోళనతో వాళ్ళు కొంతమంది ఖాళీ చేస్తున్నారు, కొంతమంది మా ఇండ్లు మాత్రం వదిలేదు లేదు మేము ఇక్కడే ఉంటామంటూ ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులు బస్తీవాసులు పెద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అర్ధరాత్రి నుంచి అంటే రేపు మార్నింగ్ తెల్లవారుజాము నుంచి అధికారులు సిద్ధమయ్యారు. భారీ బుల్డోజర్లు
జేసీబీల సాయంతో కూల్చివేతల ప్రక్రియను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్నల్ గా సమాచారం ఇచ్చారు, కొన్ని ఆడియోలు కూడా బయటపడుతున్నాయి. ఎందుకంటే బాధితులకు ఫోన్లు చేసి అధికారులు, రెవెన్యూ సంబంధించిన అధికారులు వాళ్ళకు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందే, ఎందుకంటే మేము కూల్చివేస్తున్న సందర్భం ఇలాంటి అడ్డంకులు సృష్టించొద్దు, మీరు ఒప్పుకుంటే మాత్రం ఈ రివర్ బెడ్ కి సంబంధించినటువంటి మార్కింగ్ చేసిన ఇండ్లకు మాత్రం ఖచ్చితంగా ఈ డబుల్ బెడ్రూమ్లను ఇస్తున్నాం, వెంటనే మీరు ఒప్పుకున్న వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, లేదంటే మేము ఖచ్చితంగా కూల్ చేస్తామంటూ వారు బెదిరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈయన పెద్ద పూర్తిగా సిద్ధమయ్యారు, సంబంధించి వీళ్ళని పూర్తిగా తరలించేశారా, లేకపోతే ఇంకా ఆ తరలింపు ప్రక్రియ కొనసాగుతోందా, వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? సచిన్, మీరు చెప్పినట్టుగా ఇప్పటికీ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు వందలాది మందిని, వందలాది కుటుంబాలను తరలించే ప్రక్రియ చేస్తున్నారు, కానీ అందులో కొంతమంది మాత్రమే. దాదాపు మనం ఇప్పటివరకు చూసుకుంటే అధికారుల డేటా లెక్కల ప్రకారం దాదాపు 20% కుటుంబాలు మాత్రమే ఒప్పుకున్న పరిస్థితి. కానీ చాలా మంది, అనేక మంది మెజారిటీ బస్తీ వాసులు మాత్రం వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే దాదాపు లక్షలాది రూపాయలు పెట్టి తాము కష్టం చేసి ఈ ఇండ్లను కట్టుకున్నాం, మేము వాటిని వదిలి వెళ్ళామంటూ వాళ్ళు బోరున విలపిస్తున్న పరిస్థితి, కొంతమంది ఆత్మహత్య యత్నాన్ని కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు మాత్రం సిద్ధం చేశారు, రేపు మాత్రం పెద్ద ఎత్తున ఒకవేళ కూల్చివేతలు జరిగినా కూడా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అధికారులు మాత్రం పంపించే ప్రయత్నం చేస్తున్నారు, వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ లోకి తరలించి ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగించాలనేది వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే జేసీబీలు, పోలీసు భద్రత, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూడా సిద్ధమయ్యారు. రేపు జేసీబీలు తెల్లవారునే వచ్చి ఈ మూసి రివర్ బెడ్ లో ఉన్నటువంటి అంటే అక్రమ నిర్మాణాలను తొలగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సచిన్, రైట్ సాగర్. సో మొత్తంగా అయితే మాత్రం రేపు అంటే శనివారం మూసి పరివాహక ప్రాంతంలో భారీ కూల్చివేతలకు హైడ్రా ప్లాన్ చేస్తోంది. శనివారం, ఆదివారం కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైంది. 17 కూల్చివేత యంత్రాలను సిద్ధం చేసినట్లు సమాచారం. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టాలని ప్లాన్ చేస్తోంది. గత 3 రోజులుగా మూసి రివర్ బెడ్లు సర్వే చేసి బిల్డింగ్స్ మార్క్ చేశారు అధికారులు. కూల్చివేతల వార్తలతో మూసి బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు.